మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీనియర్ జర్నలిస్ట్ అంకబాబును ఏపీ సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టింగ్ పెట్టారని అంకబాబుపై అభియోగం మోపారు. ఇటీవల ఎయిర్పోర్ట్లో బంగారం పట్టివేత అంశంలో పోస్టింగ్ను షేర్ చేయడం వల్లే సిఐడి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు పూర్తి సమాచారం అందిస్తారు. రామారావు, జర్నలిస్ట్ కొల్లు అంకబాబుని ఈ రోజు రాత్రి 7:30 గంటల సమయంలో సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా అంకబాబు ఇటీవల గన్నవరం ఎయిర్పోర్ట్ లో బంగారం పట్టివేత కేసులో డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు బంగారం పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి అంకబాబు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేశారు అని చెప్పి ఆయన మీద అభియోగంగా చెబుతూ ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 7:30 గంటల సమయంలో వచ్చి అంకబాబును తమతో రావాల్సిందిగా కోరటంతో కుటుంబ సభ్యులు ఎందుకు తీసుకువెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగినప్పటికి కూడా ఎవరు ఏమీ చెప్పలేదు అని చెప్పి సమాచారం అందింది. అయితే ఇదే సమయంలో అంకబాబును కొద్దిసేపటి క్రితం గుంటూరులో ఉండే సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారని చెప్పి తెలిసింది. అంకబాబు 73 సంవత్సరాల వయసులో ఉన్న అంకబాబుని ఈ విధంగా తీసుకువెళ్ళటం రాత్రిపూట విచారణకు పిలవకూడదు. పైగా ఇటువంటి వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసిన పోస్టుకు సంబంధించి సిఆర్పిసి లోని సెక్షన్ 41A కింద నోటీసులు ఇచ్చి విచారించాలి, కానీ ఈ విధంగా తీసుకువెళ్ళటం ఏమిటి అని చెప్పి తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య కూడా ప్రశ్నించారు. అయితే అంకబాబును గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చినట్టు సమాచారం అందుతుంది. ఆయన వెంటనే విడుదల చేయాలని, 73 సంవత్సరాల వయసులో ఆయనకు ఏదైనా జరిగితే మాత్రం ఊరుకోబోము అని కూడా హెచ్చరించారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పాటు అంకబాబుకు సంబంధించిన విజయవాడలో ఉండే ఆయన మిత్రులు, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆయన ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో పాటు ఆయన వ్యక్తిగతంగా ఉండే న్యాయవాదులు కూడా ఇప్పటికే గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి చేరుకున్నారు. అంకబాబును వెంటనే విడుదల చేయాలని, ఆయన ఎందుకు తీసుకువచ్చారు, ఆయన మీద ఉన్న ఎఫ్ఐఆర్ ఏంటి, ఆయన ఫార్వర్డ్ చే ఎవరో పెట్టిన పోస్ట్ ఫార్వర్డ్ చేసి ఈ విధంగా చేస్తారా అని చెప్పి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. గతంలో రంగనాయకం అనే ఒక వృద్ధురాలను కూడా ఇదే విధంగా సిఐడి పోలీసులు అదుపులో తీసుకొని విచారించడం, ఆమెకు నోటీసులు ఇవ్వటం పట్ల కూడా జరిగిందని, ఇప్పుడు కూడా అంకబాబు విషయంలో 73 సంవత్సరాల వయసులో ఆయన రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఇంటి వద్ద నుంచి తీసుకువెళ్ళటం ఏమిటి అని చెప్పి అచ్చెన్నాయుడు నిలదీశారు. ఆయన వెంటనే విడుదల చేయాలి అని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అదేవిధంగా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య వీళ్ళందరూ కూడా డిమాండ్ చేశారు స్వామి. రైట్.